हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल श्री साई वंटिल्लू ईरोज रेसिपी वच्चेसी वेट लॉस रेसिपी अंडी ओट्स स्मूथीस नेनु टू वैरायटीज चूपिस्तुन्नानु वेट लॉस अव्वालनुकुने वाळ्ळकि इवि दी बेस्ट स्मूथीस अंडी दीन्नि मीरु ब्रेकफास्ट लो तीसुकुन्नारंटे चाला एफेक्टिव गा पनिचेस्तुंदि मरि एला तयारु चेसुकोवालो चूसेद्दामा ముందుగా ఒక బౌల్ లోకి పావు కప్పు ఓట్స్ ని తీసుకోవాలి ఆ తర్వాత గింజలు తీసిన 3 ఖర్జూర పళ్ళని తీసుకోవాలి అలాగే 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే మరొక 2 ఖర్జూర పళ్ళని తీసుకోవచ్చుండి ఆ తర్వాత ఓవర్ నైట్ నానబెట్టిన 7 బాదం పప్పుని తీసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల దీంట్లో ఉండే పోషక గుణాలు డబుల్ అవుతాయండి కాబట్టి నానబెట్టినవే తీసుకోవాలి 15 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ లోకి వేసుకుందాం అలాగే నానబెట్టిన బాదం పప్పుని తోలు వల్చి వేసుకోవాలి ఆ తర్వాత 4 జీడిపప్పుని బద్దలుగా చేసి వేసుకోవాలి జీడిపప్పు హెల్తీ ఫ్యాట్ అండి హెల్తీ ఫ్యాట్ ని కూడా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత 1/2 ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకోవాలండి అలాగే 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పండిన అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పండిన అరటిపండు స్వీట్ గా ఉంటుందండి అలాగే ఇది డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం చూడండి ఎంత థిక్ గా ఉందో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు దీనిపైన చాప్ చేసిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకుందాం మనం తాగేటప్పుడు ఈ పలుకులు పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి అంతేండి మన బాదం ఓట్ స్మూతీ రెడీ అయిపోయింది దీని కూల్ కూల్ గా తీసుకున్నాం అంటే ఇంకా బాగుంటుందండి ఇది ఫస్ట్ వెరైటీ ఇప్పుడు సెకండ్ వెరైటీ దీని కోసం ఒక బౌల్ లోకి 1/2 కప్పు ఓట్స్ ని తీసుకోవాలి అలాగే గింజలు తీసేసిన 3 ఖర్జూర పళ్ళని తీసుకోవాలి ఆ తర్వాత 1/2 కప్పు నీళ్ళని దీంట్లోకి తీసుకుని ఒక 15 నిమిషాల పాటు వీటిని నాననివ్వాలి 15 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం మీ దగ్గర పీనట్ బటర్ ఉంటే పీనట్ బటర్ వేసుకోవచ్చుండి లేకపోతే ఇలా డ్రై రోస్ట్ చేసిన వేరుశెనగ పప్పుని పొట్టుతో సహా వేసుకోవాలి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి అలాగే పండిన ఒక అరటిపండుని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి వేసుకోవాలి పండిన అరటిపండు స్వీట్ గానే ఉంటుందండి మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల తేనెని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాస్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇప్పుడు దీనిపైన చాప్ చేసుకున్న వేరుశెనగ పప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి ఇవే కాకుండా చియా సీడ్స్ గాని ఫ్లాక్స్ సీడ్స్ గాని వేసుకోవచ్చుండి అంతేండి మన పీనట్స్ ఓట్ స్మూతీ రెడీ అయిపోయింది మన వెయిట్ లాస్ స్మూతీస్ రెండు వెరైటీల్లో రెడీ అయిపోయాయండి ఒకటేమో ఆల్మండ్ ఓట్ స్మూతీ ఇంకొకటి పీనట్స్ ఓట్ స్మూతీ మనం ఈ స్మూతీలో యూస్ చేసిన ప్రతి ఫుడ్ ఐటమ్ లోనూ ఫైబర్ కంటెంట్ చాలా హైగా ఉంటుందండి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా హైగా ఉంటాయండి కాబట్టి ఇవి మనకి వెయిట్ లాస్ అవటానికి బాగా హెల్ప్ అవుతుందండి అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇవి ది బెస్ట్ స్మూతీస్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి బ్రేక్ఫాస్ట్ లో ఈ స్మూతీస్ ని స్టార్ట్ చేశాక 15 డేస్ లోనే మీకు చేంజ్ కనబడుతుందండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో దీన్ని ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి